and welcome to your favorite show Atithi mean tintinestam amma chubinche prema nana nerpinche baadhyata anna tammullu akka chellallu panchukune kashta sukalu ive oka kutumbam manaku nerpinchedi mana kutumbam daggara nunchi nerchukovalsinavi so ee roju manaki alanti prema anuragalu chubinchadaniki mana atithi ekkadiki vachesindo telusa నిజాంపేట్ రోడ్ లో ఉన్న హైలాండ్ హోమ్స్ మరి మా అక్క దగ్గరికి వెళ్ళిపోదామా ఎందుకు లేట్ కమ్ ఆన్ సూపర్ ఫైన్ గా ఉన్నా నువ్వు వచ్చావు కదా ఇంకా చాలా బాగున్నాను నేను అంటే మా అక్కే గోల్డ్ అయినప్పుడు మా అక్క గోల్డ్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా అందుకే డైమండ్ పెట్టుకున్నా గోల్డ్ కన్నా కాస్ట్లీ సో అక్క మరి మన ఫ్యామిలీని పరిచయం చేసేస్తారా ఒక్కొక్కరికి ఒక్కొక్క టైటిల్ ఇద్దాం ఈ రోజు యా ఓకే తను శ్రీదేవి మా నైబర్ అండ్ ఫ్రెండ్ ఆల్సో హాయ్ హాయ్ స్వీటీ హాయ్ శ్రీదేవి గారు మీరు బాగా పాటలు పాడి డాన్స్ చేసి యాక్ట్ చేయగలరు నో ఆ శ్రీదేవి లాగా నో నో నాట్ లైక్ దట్ అయ్యో ఎందుకు ట్రై చేద్దాం నాకు రావు కళ్ళన్నం ట్రై చేద్దాం నేను చిట్కా చెప్తాను ఆహా ఓకే నేను వెళ్ళే లోపల మిమ్మల్ని చాలా టిప్స్ తెలుసుకొని అన్నీ రాసుకొని తీసుకెళ్తా యా ష్యూర్ థాంక్యూ థాంక్యూ మా చిన్న డాటర్ సహజ హాయ్ హాయ్ ఈ చెల్లి మానిత్ర సిస్టర్స్ దే తాను కూడా నీకు సిస్టరే అట్లట్లా అట్లే అంటే నీ పేరు నా పేరు సహజ సహజ నైస్ ఏ క్లాస్ 9th 9th అమ్మ చదువుకున్నానా తను మా నైబర్స్ సహజ ఫ్రెండ్ హాయ్ నీ పేరు అఖిల అఖిల మీ ఇద్దరు క్లాస్మేట్స్ ఆ నేను ఇంటర్ సెకండ్ ఇయర్ ఓ మై గాడ్ ఈ మధ్య చాలా మంది అలానే అవుతున్నారు పర్లేదు నైస్ అండ్ నెక్స్ట్ నా పెద్ద డాటర్ ఇంకొక సిస్టర్ శ్రీజ నా పేరు హాయ్ శ్రీజ హాయ్ నువ్వేం చేస్తుంటావు ఇంటర్నెం చెప్పకు నేను 10th క్లాస్ 10th కదా క్లాస్ ఏమైనా అలర్ట్ చేస్తావా మానిటర్ అను క్లాస్ అది చదువు బిడ్డలు కానీ ఒకటి గమనించారా మై డార్లింగ్ డాటర్ కి ఒక ఇయర్ రింగ్ ఉంది చూసారా ఇదా గర్ల్ పవర్ అబ్బా ఇలా కుమ్మేసుంటది అందరినీ స్కూల్లో కరాటే వచ్చా బాబా నీకు టైకోండో వచ్చు కొంచెం నేను దూరంగా ఉండాలన్నమాట చేస్తే కష్టం ఎనీవేస్ సూపర్ నైస్ తను ఆంటీ భాగ్య ఆంటీ మా నైబర్ హైలాండ్ హోమ్స్ లో హాయ్ ఆంటీ హాయ్ బాగున్నారా భాగ్య నేనా భాగ్యలక్ష్మియా భాగ్యలక్ష్మి అది సూపర్ సో నైస్ ఏం చేస్తుంటారు హౌస్ వైఫ్ సో నా కోసం ఏం చేసి పెట్టారా నాకు ఎందుకు ఆంటీని చూస్తుంటే బాగా మంచి కుక్ చేస్తారేమో అనిపిస్తుంది సో నేను టేస్ట్ చేయాలి టేస్ట్ చేసినాక చెప్పు ఓకే థ్యాంక్ యూ అండ్
నెక్స్ట్ నైబర్ మధు. మధు, ఓ మధు, ఓ మధు, ఒకసారి ముందుకు రండి మధు గారు, రండి మనం డాన్స్ చేద్దాం. అయ్యో ఎందుకు అల్లు అర్జున్ లేడు కదా, పర్లేదు అంకుల్ ని కూడా పిలుద్దాం. సూపర్. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. సో నైస్. సో మనం వెళ్ళే లోపల ఓ మధు ఓ మధు డాన్స్ చేయాలి. ఓకే ఓకే, నో ప్రాబ్లం, థాంక్ యూ. ఓకే, ఇందిరా ఆంటీ అండ్ నా ఫ్రెండ్ ఆల్సో. హాయ్ ఆంటీ. హాయ్ అమ్మ. నైస్. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్, నైస్. నా ఫ్రెండ్ రూప గారు. హాయ్. హాయ్ రూప గారు. హాయ్. ఏం చేస్తుంటారు? నేను కెమిస్ట్రీ టీచర్. అమ్మో, మన క్రాఫ్ట్ సబ్జెక్ట్ లవి చాలా స్ట్రాంగ్ కోవలెంట్ బాండ్ ఫామ్ అవుతుంది ఇప్పుడు. అప్పా, స్టార్ట్ చేశారు. రండి మీరు, నేను కెమిస్ట్రీ నేర్చుకుని కెమిస్ట్రీలో తనలా టాపర్ చేయాలి. అది సూపర్, నైస్. నెక్స్ట్ మా కాలనీ బ్యూటీ స్వర్ణ. నేను అసలు ఆ ఇంచు కూడా రాలేను కదా. మా హైలాండ్స్ ఓ మిస్ బ్యూటీ అన్నమాట కదా, ఓ మిస్సెస్ బ్యూటీ. సో నైస్, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ నా ఫ్రెండ్ కృష్ణ ప్రియ గారు. హాయ్. హలో కృష్ణ ప్రియ గారు, ఎంత క్యూట్ గా ఉన్నారు కలిసా మీరు, చూస్తుంటే అలా అనాలనిపిస్తుంది మళ్ళీ మీ సారీ లాగా ఎర్రగైపోతే బుగ్గలు అని. దేనికి ఇచ్చారండి? సేమ్ పింఛ్. Looking so cute and gorgeous. Oh, thank you so much. మీరు కూడా అలానే ఉన్నారు. నెక్స్ట్ ఇంకొక ఫ్రెండ్ యశోదా గారు. సో నైస్. సో ముందు మీరు పెట్టుకున్నారా లేకపోతే యశోదా హాస్పిటల్స్ వాళ్ళ పేరు పెట్టుకున్నారా? వాళ్ళే ముందు పెట్టుకున్నారు, తర్వాత నేను పెట్టాను. అయ్యో. సో నైస్. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. మనం మిరర్ స్కూల్ ఎంజాయ్ చేయాలి. ఓకే. అది సూపర్, నైస్ లుకింగ్ అండి. థ్యాంక్ యూ. అండ్ ఇంకొక ఫ్రెండ్ ప్రియా. ప్రియా, ఓ ప్రియా. ప్రియా మీకు చాలా పాటలు ఉన్నాయి. అది అసలు అమ్మో వీళ్ళకి బాగా కోఆర్డినేషన్ ఉంది. సో ఏం చేస్తుంటారు ప్రియా? నేను వర్కింగ్. వర్కింగ్. ఏం వర్క్ చేస్తున్నారు? నేను బిజినెస్ ఇంటెలిజెన్స్ మేనేజర్. బిజినెస్, సో నైస్. నేను మా ఆంటీ హేమలత గారు మా ఆపోజిట్ లో ఉంటారు. హేమలత బామ్మ గారు బాగున్నారా? బాగున్నానండి. బాగున్నానమ్మా. సో నైస్. ఏం చేస్తుంటారు? ఏం చేయటం, హౌస్ వైఫ్. మనం అట్లానే ఎంజాయ్ చేయాలి, సెకండ్ ఇన్నింగ్స్ ఫుల్ ఎంజాయ్ చేయాలి. అలా నాలండి నాలో క్యూట్ క్యూట్ స్వీట్ స్వీట్ ఇద్దరు మనవరాలు నాతో ఫామ్ ఉన్నారు అసలు వీళ్ళు ఈరోజు. సో నైస్, థ్యాంక్ యూ. సో మన సెలబ్రేషన్ స్టార్ట్ చేసేద్దామా? ష్యూర్. మనం స్టార్ట్ చేయాలంటే ముందు మనకి ఏం కావాలి? వెల్కమ్ డ్రింక్ కావాలి కదా. మనం రింగ్ రింగ్ జుట్టులు పెంచుకోవాలి కదా, వెల్కమ్ డ్రింక్ తాగి. ఆగకపోయినా పెరుగుతుంది. నేను పెంచుకుంటా ఈసారి. ఓకే, అయితే నీకు పెరుగుతుంది. అలా అడగంగానే బ్యూటిఫుల్ గా ఉండే వెల్కమ్ డ్రింక్ ఏదో తీసుకొచ్చింది మా అక్క. నీకు చాలా బలం వచ్చేసి మమ్మల్ని అందరినీ బాగా ఎంటర్టైన్ చేయాలని, మేము ఎంటర్టైన్ చేస్తుంటే నువ్వు భరించాలని బాదం పాలు తీసుకొచ్చాను నీకోసం స్వీటీ. ఎప్పుడు నేను అందరినీ సతాయిస్తాను, ఈసారి నన్ను సతాయించబోతున్నారు అనమాట. సో నేను బాగా వెల్కమ్ డ్రింక్ తాగి ఫుల్ ఎనర్జీ తెచ్చుకుని వాళ్ళు సతాయించేదాన్ని భరించాలి ఈరోజు. ఎనీవేస్, థ్యాంక్ యూ. సో మరి అందరు షేర్ చేసేసుకుందామా? ఎంత కలర్ఫుల్గా ఉంది చూసారా? అలా చూస్తుంటే ఎప్పుడెప్పుడు తాగుతానా, ఎప్పుడెప్పుడు ఎనర్జీ తెచ్చుకుంటానా, ఎప్పుడెప్పుడు అంత టేస్ట్ ఇది టేస్ట్ చేస్తానా అని ఉంది. మరి టేస్ట్ చేసేద్దామా? సిప్పు సిప్పుకి అద్భుతమైన టేస్ట్ వస్తుంది అసలు. ఏమేమి వేసావు దీంట్లో? ఇంత బాదం పప్పు, పిస్తా పప్పు అండ్ చిక్కటి పాలు. దట్స్ ఇట్. షుగర్? షుగర్ అయ్యలేదు, నా ప్రేమంతా వేసేసాను. చాలా ఎక్కువ నిమ్మకాయ పిండి 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 లాస్ట్కి ఏం మిగిలింది చూడు, అట్లా పిండేసావు. కనీసంగా సూపర్. అలా తాగేసి ఫుల్ ఎనర్జీ తెచ్చేసుకున్నాను, సతాయించండి ఇంకా. అది అందరికి
ఎనర్జీ వచ్చిందా? Yes. బాదం పాల్ ఎఫెక్ట్ మాత్రం అందరికి బాగా పడింది. సో మరి మన ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేసేద్దామా? Yes. సో ఫస్ట్ ఎవరు? శ్రీజ సాంగ్ పాడుతుంది. ఓ మా ఫైటర్ సాంగ్ కూడా పాడుతుంది. మనకి ఎన్ని టాలెంట్స్ ఉన్నాయి అబ్బా. మంచి మాట్లాడితే పాట పాడుతాం, ఇంకెక్కువ ఓవరాక్షన్ చేస్తే కొట్టేస్తాం. సో మా కోసం ఏం సాంగ్ పాడబోతున్నావు? తెలుసా తెలుసా సాంగ్. తెలీదే నాకు. సో తెలుసా తెలుసా అనే సాంగ్ పాడబోతుంది, మరి చూసేద్దామా? సార్ ప్లీజ్. తెలుసా తెలుసా ప్రేమించానని, తెలుసా తెలుసా ప్రాణం నువ్వని, రసా రసా నీకే ప్రేమని, రసా రసా ప్రాణం నువ్వని, దం 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 ఆనందం ఆనందం, నీలా చేరింది నన్ను వందేలానుబంధం, నా ఊపిరై నిలిపావురా, నా కళ్ళలో నిలిచావురా, నా గుండెనే గెలిచావురా, మనస్సునే దోచావురా, నాలోకమైపోయావురా, వెయ్యేళ్ళు నాతో ఉండరా. సూపర్. అసలు అబ్బాబ్బాబ్బా, అసలు వాట్ ఎ టాలెంట్. నిజంగా అందరికీ ఇంత గ్రేట్ టాలెంట్ ఉండడం చాలా గ్రేట్. బేసిక్గా ఫ్యామిలీలో అందరికీ ఉండడం ఇంకా గ్రేట్ అండ్ సూపర్. నెక్స్ట్ మా ఇందిర అంటే నీకు ఒకటే డైలాగ్ని త్రీ లాంగ్వేజెస్ లో చెప్తాను. ఒకటే డైలాగ్ ని త్రీ లాంగ్వేజెస్? ఏమేం లాంగ్వేజెస్? తెలుగు, హిందీ, ఇంగ్లీష్. అబ్బా సూపర్. మరి ఆ డైలాగ్ ఏంటో నాకైతే బాగా వినాలని. మరి స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ ప్లీజ్. ఐ సాయే సాంప అంది కాలవ కట్ట, బట్టయితే కొట్టేదాన్ని కానీ నో లకడి ఇన్ మై హ్యాండ్. అంటే సాన్ని కొడదామని ట్రై చేశారా మీరు? కాలవ కట్ట మీద ఒక పామును చూసా కానీ కొడదామంటే కర్ర లేదు. ఒక్కసారి హిందీ ఇంగ్లీష్ తెలుగు అన్ని వేసి మిక్స్ బయటకి కానీ నిజంగా సూపర్. ఇలాంటివి చెప్తే ఆటోమేటిక్ గా అవతల ఉన్న వాళ్ళకి మైండ్ బ్లాక్ అవుతుంది. అరే ఆవిడ ఏదో చెప్పారు, ఇప్పుడు ఏం చెప్పారు? మైండ్ బ్లాక్ అవుతుంది వాడు పండుగ కాదు. చెప్తే మైండ్ బ్లాక్ అవుతుందో ఆవిడ ఇందిర గారు. అది సూపర్. సో ఎస్, మరి నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ ఎవరో తెలుసా? ఇందా నుంచి సైలెంట్గా ఉన్నారు. టీచర్ గారు మా కోసం ఏమైనా చేయొచ్చు కదా? షూర్, డెఫినెట్లీ. ఏం చేస్తారు? డాన్స్. ఆహా, టీచర్స్ డాన్స్ చేస్తే స్టూడెంట్స్ కదొక ఆనందం, ఒక లెవెల్ ఆనందం కదా. స్టూడెంట్ తో పాటు కలిసిమెలిసి ఉండాలి కదా, అందుకని. సో దట్ సబ్జెక్ట్ బాగా నేర్చుకుంటారు. తిప్పి తిప్పి మళ్ళీ అదే సబ్జెక్ట్ దగ్గరకు వస్తారండి. కానీ ఫార్ములాస్ అన్ని కలిసి డాన్స్ చేస్తే ఎలా ఉంటుంది? అలా మా టీచర్ గారిలా ఉంటుంది. మరి స్టార్ట్ చేసేద్దామా? ష్యూర్. మ్యూజిక్ ప్లీజ్. టీచర్ గారు అద్దరిపోయింది. అసలు మీకు కోపం వస్తే కర్రతో మమ్మల్ని కొడతారు చూడు, ఇలా అలా అలా ఎరగదీశారు అనమాట. నిజంగా సూపర్ అంటే సూపర్. వాట్ ఎనర్జీ, వాట్ ఎనర్జీ. ఫార్ములాస్ అని లోపలికి వెళ్ళి డాన్స్ బయటకు వచ్చి అంటే
ఫార్ములాస్ అన్ని కలిసి ఒక్కసారి మిక్స్ అయ్యి రియాక్షన్ వచ్చింది అన్నమాట. కానీ సూపర్ నైస్, థాంక్యూ. సో నేనైతే ఈరోజు ఫుల్ ఎంజాయ్ చేస్తాను, ఎస్పెషల్లీ మా కెమిస్ట్రీ టీచర్ గారు అమ్మా అదైతే సూపర్. కానీ ఇంత ఎంజాయ్ చేసాము, నెక్స్ట్ ఏంటి? మన ఎనర్జీ లెవెల్స్ డౌన్ అవుతాయి కదా కదా, కెమిస్ట్రీలో ఏమంటారు చెప్పండి? ఎనర్జీ డౌన్ అవుతుంది, అంటే డిహైడ్రేటెడ్ అండ్ మీ బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ చాలా తగ్గిపోయి ఉంటాయి కదా. కెమిస్ట్రీ బాగా వచ్చేసింది అది. సో మరి మనం టేస్టింగ్ కి వెళ్ళాలి కదా. సో ఇట్స్ టేస్టింగ్ టైం, యమ్మీ యమ్మీ టైం. అసలు ఎక్కడ చేయి పెట్టాలి చెప్పండి? కమాన్ అక్క, నేను చెయ్యి ఎక్కడ పెట్టాలి? నా చెయ్యి తీసుకెళ్ళు. ఓకే, సో ఫస్ట్ సేమ్యా కేసరీ ఎవరు చేశారు? ఇందిరా ఆంటీ. ఇందిరా ఆంటీ గారు ఎక్కడ ఉన్నారు? ఎక్కడ ఉన్నా దయచేసి మాకు కనిపించవలసిందిగా కోరుకుంటున్నాం. ఇక్కడే కరెక్ట్, నా వెనకాల నుంచి. ఆ నేను వెనకాల నుంచి కూర్చున్నా. వెరీ గుడ్, సూపర్. అసలు అలా ఎలా చేశారండి ఇంత టేస్టీగా? నువ్వు రాత్రి కల్లోకి వచ్చావు కదా అమ్మా, నాకు చెప్పావు. ఓ, ఎప్పుడు దేవుళ్ళు వస్తారు. ఇవాళ నువ్వు వచ్చావు, మరి రాత్రి నువ్వు వచ్చావు నా కల్లోకి చెప్పేశావు. ఇందిరా ఆంటీ, ఇందిరా ఆంటీ, నాకు సేమ్యా బాత్ చేసి పెట్టరా ప్లీజ్ అని అడిగానా? అవునమ్మా, అంతే అడిగావు. యాక్టివ్గా చెప్పేశాను అంట. కానీ నిజంగా సూపర్ అంటే సూపర్, చాలా బాగుంది. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్, నెక్స్ట్ ఏది? టొమాటో రైస్ టేస్ట్ చేసావా? సో టొమాటో రైస్ ఎవరు? కృష్ణ ప్రియా గారు. ప్రియా, ఓ ప్రియా, నా ప్రియా అంటూ తిను. ప్రియా గారు నా కోసం టొమాటో రైస్ లో టొమాటో కాజులు వేస్తారు. యా, కాజు బటానీ ఫుల్ ప్రోటీన్. అది మనకి దెబ్బకి రోజు ఎనర్జీ రావాలి కాదు. టొమాటో రైస్ విత్ పూరి ఆల్సో. ఓ, నేను కానీ ముందు టొమాటో రైస్ చేసి తర్వాత. ఓకే ఓకే ఓకే. అడ్డిపోయింది అసలు ఆ టేస్ట్. అసలు అలా కొంచెం స్పైసీ స్పైసీగా అలా టొమాటో టేస్ట్ వస్తూ మధ్యలో మధ్యలో బఠానీలు, కాజులు, ఆలూలు అలాంటివన్నీ తగులుతూ ఉంటే అసలు కిక్కే వేరు. అసలు నిజంగా సూపర్. యా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్, ఆలు ఆలు. నువ్వు ఇంత బాగా చేస్తే డామినోస్, మ్యాక్డోనల్స్, పిజ్జా హట్ ఇవన్నీ మూసేసుకోవాలి కదా. కదా వాళ్ళు ఫ్రెంచ్ ఫ్రైస్ అమ్ముకోవాలంటే నువ్వు ఆలూ ఫ్రై చేయడం ఆపేయాలి కదా. ఇలా చేస్తేనే మా అన్ని చెల్లెలు ఇద్దరు తింటారు. అవును, అది అంత బాగుంది. వాళ్ళు అసలు అక్కడికి వెళ్ళి అది తినాల్సిన అవసరం లేదు. నేను కూడా ఈసారి నుంచి ఇక్కడికి వస్తాను. ఎప్పుడు చేస్తున్నా నాకు కాల్ చేసి దా ఆలూ ఫ్రై తిందామని చెప్పు, నేను రన్ చేసుకుంటూ వచ్చేస్తాను. నిజంగా సూపర్ అంటే సూపర్. థ్యాంక్ యూ. సో రవ్వ కేసరి ఎవరు చేశారు? నేను, భాగ్యలక్ష్మి. భాగ్యలక్ష్మి గారు, మీరు ఇంకేమేమి చేస్తారు రవ్వ కేసరి కాకుండా? స్పెషల్స్ చెప్పండి. బొబ్బట్లు. బొబ్బట్లు, రవ్వ కేసరి కమ్ బొబ్బట్లు, కాజాలు. కాజాలు అన్ని స్వీట్స్. సర్వపిండి. సర్వపిండి, ఓహో. అండ్ ఇక్కడ మీరేం స్పెషల్స్ చేస్తారు? అవన్నీ తిని పెడతా. వాట్ ఆ బ్యూటిఫుల్ కోడలు. అత్తగారు ఇంత టేస్టీ ఫుడ్ చేస్తుంటే అవన్నీ తినడానికి ఎవరో ఒకటి ఉండాలి కదా కదా, లేకపోతే వేస్ట్ అయిపోతాయి. సో మన రవ్వ కేసరి టేస్ట్ చేసేనా? చేసి ఇప్పుడు అర్థమైంది కోడలు గారు ఎప్పుడు ఎందుకు కూర్చుని తింటారు అని. ఇలా అద్భుతంగా ఉంటే అలా ఎంత పెట్టినా తినాలనిపిస్తుంది. ఏం కాలేదు, కానీ ఫిట్ అండ్ హెల్తీగా చూసుకుంటున్నారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. అలా కాజులు, కిస్మిస్లు, బాదాములు వస్తుంటే ఇంకా అద్భుతం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో నాకు ఇక్కడ ఒక్కొక్క రెసిపీ అద్దరిపోయే టేస్ట్ వచ్చినాయి. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను ఇలా తింటా ఉంటాను, మీరు ఇలా చూస్తాండి. సో నేనైతే ఈరోజు చాలా 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 భయం చేశాను. సిస్టర్, నువ్వు ఎందుకు ఇట్లా దూరంగా ఉంటున్నావు చెప్పు. నేను మనం ఇలానే ఉన్నాం, ఇలా ఫోటో తీసుకుందాం మనం. సో నైస్, నన్ను ఇంత బాగా ఎంటర్టైన్ చేసావు, ఇంత చేసావు, మరి నాకు మీకు ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలనిపిస్తుంది చెప్పు. నువ్వు మా ఇంటికి వచ్చి అది పెద్ద గిఫ్ట్ తెలుసా నాకు? అయితే నేను గిఫ్ట్ ఇవ్వక్క. నో నో నో, అదే ఇదే.
కాకపోతే నేను మీకు గిఫ్ట్ ఇవ్వాలంటే నువ్వు నా కోసం ఏదో ఒక టాస్క్ చేయాలి. అవునా? నా బ్యూటిఫుల్ సిస్టర్ మధురమైన గొంతు వినాలనుకుంటున్నాను. పాట పాడతారా? పాడతా. అది మా సిస్టర్ ఒక పాట పాడబోతున్నారు, మరి చూసేద్దామా? స్టార్ట్ ప్లీజ్. కమ్మని ఈ ప్రేమ లేఖని రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమా నీ నిచట కుశలమే. ఊహలన్నీ పాటలే కనుల తోటలో, తొలి కలల కవితలే మాట మాటలో. ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖని రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమా నీ నిచట కుశలమే. అసలు సూపర్ బాబు గారు, ఎంత లక్కీ, అసలు ఇంత అద్భుతమైన పాటలు వింటారు డైలీ. సో బాబ్ ఇంత అద్భుతమైన పాట పాడినందుకు మనకి గిఫ్ట్ ఇచ్చేయాలి కదా. సో మా అక్కకి ఒక బ్యూటిఫుల్ స్మాల్ సర్ప్రైజ్. అవునా? పొద్దున్న లేవగానే గిఫ్ట్ ఓపెన్ చేస్తాం. నాకు స్పెషల్ కప్. సూపర్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ స్వీటీ. సో ఈసారి నుంచి ఒక కప్పు కాఫీ అలా పెట్టుకుని పాటలు పాడుతూ ఈవినింగ్ నన్ను గుర్తు చేసుకుంటే అది అసలు ఇంకా అద్భుతం. ష్యూర్ ష్యూర్. సో నైస్, నీకు ఇప్పుడు గిఫ్ట్ ఇచ్చేసాం కదా, మరి సెకండ్ గిఫ్ట్ మన డార్లింగ్ డాటర్స్కి ఇచ్చేద్దామా? అసలు మా ఫ్యామిలీ నిండా కళాకారులే అండి. అక్కడ సింగర్, అక్కడ డాన్సర్, ఇక్కడ ఫైటరు. వీళ్ళ అంటే వినొచ్చు, వీళ్ళతో కొట్టించుకోవడం కష్టం. సూపర్. అసలు మరి డాన్స్ చేయడానికి రెడీయా? ఎస్. సో మై డార్లింగ్ డాటర్ డాన్స్ చేయబోతుంది, మరి చూసేద్దామా? మ్యూజిక్ ప్లీజ్. అసలు ఏం చేసే వాళ్ళ చేస్తుంటే ఆ మువ్వల సౌండ్ వస్తుంది చూడు, అదైతే గ్రేస్ఫుల్ అండ్ అమేజింగ్ అసలు. సో ఇంత బాగా డాన్స్ చేసినందుకు మరి ఆ డార్లింగ్కి గిఫ్ట్ ఇచ్చేయాలి కదా. సో మా నుంచి, మా అతిథి నుంచి నీకు బ్యూటిఫుల్ గిఫ్ట్. థ్యాంక్ యూ. సో అంత పెద్ద గిఫ్ట్ జాగ్రత్త చూసుకో. మరి ఇప్పుడు ఫోటో తీసుకోవాలి కదా. సో ఇట్స్ ఆర్ సెల్ఫీ టైమ్. చూసారు కదండి, ఇది ఈ వారం అతిథి, వచ్చే వారం మరొకరి ఇంట్లో అతిథిగా వచ్చేస్తా. అంటే టేక్ కేర్, బాయ్, కీప్ స్మైలింగ్.